వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం అట్టహాసంగా ప్రారంభమైంది. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు భారీగా తరలివచ్చారు. రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల రోడ్ షోలో ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. రెండు చేతులు జోడించి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచార ర్యాలీని కొనసాగించారు. డైకాస్ రోడ్ సెంటర్ నుండి అట్టహాసంగా ప్రారంభమైన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎన్నికల రోడ్ షో జనసంద్రంగా మారింది. అభిమాన నాయకులు మద్దతు తెలిపేందుకు దారి పొడవునా భారీగా బార్లు తీరారు. ఇళ్లపై నుండి దారి పొడవునా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి మా మద్దతు వైఎస్ఆర్సీపీకే అంటూ రెండు చేతులు ఊపి సంఘీభావం తెలిపారు. అడుగడుగునా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు ప్రజలు. మంగళహారతులు పట్టి గుమ్మడికాయలతో దిష్టి తీసి అడుగడుగునా పూలవర్షం కురిపించారు. ఎన్నికల ప్రచార ర్యాలీకి అశేషంగా తరలివచ్చిన ప్రజలకు వైసీపీ శ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డైకాస్ రోడ్ సెంటర్ నుండి నిప్పో సెంటర్, వాటర్ ట్యాంక్, పద్మావతి సెంటర్, సారాయంగడ్ సెంటర్, పొదులుకూరు సెంటర్, ఎస్పీ బంగ్లా, కలెక్టర్ బంగ్లా, డీకేడబ్ల్యూ కాలేజ్ రహదారి మీదుగా బట్వాడిపాలెం వరకు జై జగన్, జై జై జగన్, జై హో ఆదాల, జై హో విజయసాయిరెడ్డి, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అని హోరెత్తించారు. ఒక్క పథకం కూడా లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తే 10-15 పథకాలు చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు చెప్పే పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు పేరు చెప్తే 4-5 పథకాలు గుర్తుకొస్తాయి. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే మనకి గుర్తొచ్చేది కరువు, కాటకాలు తప్పితే మంచి పథకం ఒక్కటి కూడా గుర్తుకొచ్చే పరిస్థితి ఉండదని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పార్లమెంటు అభ్యర్థిగా మన విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా తెలుగుదేశం తరఫున ఉన్న వ్యక్తి మీ అందరికి కూడా తెలుసు. విజయసాయిరెడ్డి గారు మొదటి నుంచి కూడా పార్టీకి వెన్నుదన్నై నంబర్ 2గా ఈ పార్టీని ఈ ఉన్నత స్థితికి తీసుకొచ్చిన వాళ్ళలో ఆయన ఒకడు. మన రాష్ట్రం తరఫున అనేక విధాలుగా పార్లమెంట్లో పోరాడిన వ్యక్తి. అవతల వ్యక్తిని చూస్తే ఆయన రాజ్యసభ సభ్యత్వం వైఎస్ఆర్సీపీలో అనుభవించాడు. మళ్ళా ఆయనకి పార్లమెంట్ టికెట్ కూడా ఇచ్చారు. ఆయన సత్యమణికి 2 సార్లు టీటీడీ మెంబర్షిప్ ఇచ్చారు. కేవలం నెల్లూరు పట్టణంలో ఒక ముస్లిం వ్యక్తికి టికెట్ ఇచ్చారని కోపంతో ఆయన వెళ్ళిపోయాడంటే ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మీరు ఆలోచించాలి. ఇంకొకటి, నన్ను చూడండి, అరాచకాలు చూడండి. మేము చేసిన అభివృద్ధి ఘటనలో ఎక్కడున్నా కూడా అన్ని విధాల ఆ ప్రాంతాలను అభివృద్ధి చేశాం. ఇన్ని విధాలుగా మీకు మేలు జరిగే ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మీరందరూ కూడా మంచి మనసు చేసుకొని మీరే కాకుండా మీ చుట్టుపక్కల ఉండే ఇళ్లలో మీ స్నేహితులకు, మీ బంధువులకు అందరికి కూడా చెప్పి వైఎస్ఆర్సీపీని అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారిని మన ధ్యాన గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి, సీనియర్ నాయకులు మన విజయసాయిరెడ్డి గారిని మనం ఉద్దేశించి ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటా ఉన్నాను. 2 రోజుల్లో జరగబోయేటటువంటి ఎన్నికల సంగ్రామంలో మీరు పేదల పేదటి పెళ్లిని వడుకు బలహీన వర్గాల నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా మీ ముందుకు వస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పెద్దందారులు, భూకబ్జాదారులు, ధనవంతులు ప్రతినిధిగా మీ ముందుకు వస్తా ఉన్నారు. మీరు నిర్ణయించుకోవాల్సింది పేదల బడుగు బలహీన వర్గాల ప్రతినిధినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు కావాలా, పెద్దందారి వర్గం మీకు కావాలా అన్నటువంటిది మనం నిర్ణయించుకోవాలి. దయచేసి మీ అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాను, పేదల పాలకి మేము అహర్నిశాలు కృషి చేసి పేద సమస్యలను తీర్చి పేదరికం, దారిద్ర్యాన్ని నిర్మూలించేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలుగా
వచ్చినటువంటి మంచి పరిపాలన, పేదల పక్షపాతి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సుపరిపాలన, ఆయన ప్రతినిధులుగా ఈరోజు మీ ఆశీర్వాదం కోసం అన్న శాసనసభకు ప్రభాకర్ రెడ్డి పేమిరెడ్డి ఆ దాదాలు ప్రభాకర్ రెడ్డి అన్న మీ ముందుకు వస్తా ఉన్నారు, ఆశీర్వదించండి అని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ అభ్యర్థిగా నేను మీ ఆశీర్వాదం కోసం ఈరోజు ముందుకు రావడం జరిగింది. మా ఇద్దరికి ఓటు వేసి గెలిపించి మీకు సేవ చేసేటటువంటి భాగ్యం కల్పించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్నకి అర్థం లేనండి, నేను ఒక రకంగా మీకు చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ఒక న్యాయవంచకుడు, చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ఒక హంతకుడు, హత్యా రాజకీయాలు చేసేటటువంటి వాడు, చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ఒక దోపిడీదారుడు, చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక దుర్మార్గానికి పాల్పడేటటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు అనేటటువంటి వాడు అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు అంటే పేదల పాలకి ద్రోహి, చంద్రబాబు నాయుడు అంటే పక్షపాత ధోరణితో కుల బంధు ప్రీతితో తన సామాజిక వర్గానికే పేరు చేసుకునేటటువంటి వ్యక్తి, పేదలకు అన్యాయం చేసేటటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు అంటే పూర్తిభవించినటువంటి ఒక కులతత్వం కలిగినటువంటి మనిషి. చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహంతో పనిచేసేటటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సకల అవలక్షణాలతో ప్రతిరూపమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారిగానే మనం పోల్చి చూసుకుంటే జగన్ గారు పేదల పక్షపాతి, జగన్ గారు ఒక విషన్ ఉన్నటువంటి నేత, భవిష్యత్తులో పేదరికం ఎలా నిర్మూలించాలి, దారిద్ర్యం ఎలా నిర్మూలించాలి అన్నటువంటి ఒక విషన్ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎవరికి ఆసరా లేనటువంటి వ్యక్తులకు అభయమిచ్చి ఆపన్నహస్తమిచ్చి ఆసరా ఇచ్చేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి అభివృద్ధికి సారథి అన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ రాజ్యం, సంక్షేమ ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు విరామం పెరిగినటువంటి ఒక శ్రామికుడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే బడుగు బలహీన వర్గాల ఆశాదీపం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజా శ్రేయస్సుకి ప్రతిరూపం. జగన్ గారు అని అంటే విశ్వసనీయతకి మారుపేరు. ఇప్పుడు చెప్పండి మీకు యొక్క మంచి లక్షణాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, ఆయన ప్రతినిధులు కావాలన్నా, లేకుంటే చంద్రబాబు నాయుడు ఆయన ప్రతినిధులు కావాలా అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా రౌడీజం, భూ కబ్జాలు, భూదందాలు జులుం ప్రదర్శిస్తూ పేదలని భూములు లాక్కుంటూ అనేక రకమైనటువంటి ఇబ్బందులు పెట్టి ధనార్చనే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో మీ యొక్క శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నారు. అధికారులను బెదిరించడం, ప్రజలను బెదిరించడం, కావాల్సినటువంటి సొమ్ములు చేసుకోవడం, రౌడీజం, దందాయిజం చేస్తున్నటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తగిన విధంగా బుద్ధి చెప్పండి. తప్పకుండా మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం. తప్పకుండా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలన్నింటినీ కూడా వెలికితీసి ఆయన్ని తప్పకుండా చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా ఉన్నా. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి భయపడాల్సిన అవసరం లేదు. రౌడీ అయినంత మాత్రాన
అతను ఎంత రౌడీ అయినా కూడా నేను సవాల్ చేసి చెప్తా ఉన్నా, నీ రౌడీ నీ యొక్క ఇంటికి నీ యొక్క నాలుగోడలకి పరిమితం చేసుకోవచ్చు. నువ్వు బయట వచ్చి రౌడీ చేస్తే ఇక్కడ సహించే వాళ్ళు ఇదే విషయం గిరిధర్ రెడ్డి కూడా చెప్తా ఉన్నా, ఇదే విషయం రూప్ కుమార్ యాదవ్ కూడా చెప్తా ఉన్నా. మీరు ముగ్గురు జాగ్రత్తగా ఉండండి, మీరు ముగ్గురు తప్పకుండా చట్టానికి లోపడి మీకు శిక్ష విధించాల్సినటువంటి శిక్ష అర్హులే. మీరు తప్పకుండా మీ పైన రాబోయేటటువంటి కాలంలో మీకు మీరు ఏదైతే నేరాలు చేశారో ఆ నేరాలన్నింటినీ మీరు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న వేణుగోపాల్ విజయసాయి నేను మీకు భవిష్యత్తులో తప్పకుండా మీ సమస్యల్ని మా సమస్యలుగా భావిస్తూ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ మీకు అభివృద్ధి ప్రధానమైనటువంటి లక్ష్యంగా, పేదరిక నిర్మూలనే ప్రధానమైనటువంటి లక్ష్యంగా, పేదరికం దారిద్ర్య నిర్మూలనకి అభివృద్ధికి ఆరు నిజాలు కృషి చేస్తామని మీకు తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి ఓటుని మా ఇద్దరికి వేసి లోక్సభకి ఒకటి శాసనసభకు ఒకటి వేసి మా ఫ్యాన్ గురించి వేసి పిలిపించాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మీ యొక్క హృదయాల్లో మీ యొక్క గుండెల్లో మీ యొక్క హృదయాల్లో ఒకంత స్థానం మా ఇద్దరికీ కల్పించమని, కొంచెం స్థానం కొంచెం చోటు కల్పించమని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.